హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు త్రిబుల్ ఐటీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ మరియు జవహర్ నవోదయకి సంబంధించినటువంటి డౌట్స్ ఒకసారి క్లారిఫై చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, మన ఈరోజు అత్యధికంగా మార్కులు సంపాదించినటువంటి మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. ఓకే, అన్ని వీడియోస్ వాయిస్ వెరీ లోగా ఉంది, ప్లీజ్ ఇంప్రూవ్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు ఈ వీడియో స్పీకర్తో చేస్తున్నాను. సార్, ర్యాంక్ 538 ఎస్సీ, ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి బ్రో. సార్, నాకు 538 ఓసీ ఛాన్సెస్ తక్కువ రండి, అవకాశాలు ఉండకపోవచ్చు. అయినా కూడా ఒకసారి అప్లై చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ ఉంటే ప్లస్ పాయింట్ అవ్వచ్చు. ఓకే, 2022 April 30 పెట్టండి సార్. నవోదయ రిజల్ట్ అనుకుంటాను. ఇంకా రిజల్ట్ రాలేదండి. ఓకే, బీసీఏ 511, కేజీబీఎస్ 50-50 ఛాన్సెస్ ఉంటాయండి. 553 బీసీబీ ఛాన్సెస్ ఉండేదానికి అవకాశాలు ఉన్నాయండి. అదే హోప్స్, 50% హోప్స్ పెట్టుకోవచ్చు. 558 బీసీబీ గవర్నమెంట్ స్కూల్ ఐఐటీలో సీటు వస్తుందా? బీసీబీ ఓకే, మోర్ ఛాన్సెస్ అండి, కన్ఫామ్గా చెప్పలేము. 552 బీసీఏ కన్ఫామ్గా సీట్ వస్తుందండి, కంగ్రాట్స్. సార్, మా అబ్బాయి పిహెచ్సి సీట్ వస్తుందా? మార్క్స్ కూడా ఒకసారి చెప్పగలరు. ఐదు ఓసీ ప్రైవేటు నెల్లూరు డిస్టిక్ ఆత్మకూరు. ఓకే, అప్లై చేయండి. ఖచ్చితంగా అయితే చెప్పలేమండి, లెస్ ఛాన్సెస్ ఉన్నాయి. సార్, పిహెచ్సికి సీటు రాదా? మార్క్స్ ఎన్నో చెప్పాలండి. మార్క్స్ని బేస్ చేసుకునేది కూడా 514 పబ్లిక్ ఎగ్జామ్ ఎస్సీ సీట్ వస్తుందా? రిజర్వేషన్ చెప్పాలండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, ప్లీజ్ రిప్లై ఇవ్వండి. 526 699 క్యాస్ట్ బీసీడీ గవర్నమెంట్ స్కూలు, జెండర్ మేలు, తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే అప్లై చేసుకోండి, వెయిట్ అండ్ సీ. 562 బీసీబీ ఛాన్సెస్ ఉన్నాయండి, అప్లై చేసుకోండి. 562 బీసీబీ, ఓకే ఓకే చెప్పున్నాను. మా ఇద్దరిలో 60కి వచ్చింది లేదా? ఓకే ఓకే అండి, ఛాన్సెస్ ఉన్నాయి. 557 600కి టాపర్, ఓకే. బీసీబీ 657 మరి సీటు వస్తుందా? ఛాన్సెస్ ఫిమేల్ కాబట్టి ఛాన్సెస్ పెట్టుకోవచ్చు అండి, వెయిట్ అండ్ సీ. 552 బీసీఈ కన్ఫామ్గా సీటు వస్తుందండి, కంగ్రాట్స్. బీసీఈ కొంత కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంటుంది. 538 మార్క్స్ ఎస్టీ, ఖచ్చితంగా సీట్ వస్తుందండి, కంగ్రాట్స్. సార్, నాకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్ ఓసీ క్యాస్ట్ 553. స్పోర్ట్స్ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉంది కూడా, ఖచ్చితంగా మీకు సీట్ వస్తుందండి, వర్ధన్ రెడ్డి, కంగ్రాట్స్. సార్, మా బాబుకి 555 బీసీబీ 600కి, ఓకే సార్, హోప్స్ పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా చెప్పలేము. నాకు 530 మార్క్స్ వచ్చాయి, క్యాస్ట్ బీసీఈ సీటు వస్తుందా? ఛాన్సెస్ ఉన్నాయండి, మోర్ ఛాన్సెస్, కంగ్రాట్స్. సార్, నాకు 569 ఓసీ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ ఉంది, ఛాన్సెస్ ఉన్నాయండి, కంగ్రాట్స్. 482 బ్రో బీసీఏ అయినా కూడా ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అండి, అప్లై చేసుకోండి. రాధిక ఎస్టీ రిజర్వేషన్ 87.0, ఓకే, ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయమ్మా. 496 ఎస్టీ వస్తుందా సార్?
ఓకే 50-50 ఛాన్సెస్ అండి. 500 దాటాలి. 569 ఎస్సీ. ఓకే కన్ఫామ్గా సీట్ వస్తుందండి, కంగ్రాట్స్. 568 ఈడబ్ల్యూఎస్ ఉంది, సీటు వస్తుంది, ఖచ్చితంగా వస్తుందండి, కంగ్రాచులేషన్. 560 బీసీబీ ప్రైవేట్ స్కూల్ ఎట్టి సీటు వస్తుందా, బీసీబీ 560 మంచి మార్క్స్ నేను అప్లై చేయండి, ఛాన్సెస్ అయితే హోప్స్ పెట్టుకోవచ్చు అండి. 555 ఎస్టీ ఖచ్చితంగా నాగేంద్ర కన్ఫామ్ మీకు దాదాపుగా, మంచి కాలేజీ వస్తుంది, కంగ్రాచులేషన్. 530 కొత్తపల్లి ఎస్టీ కన్ఫామ్ అండి, మంచి మార్క్స్ సీట్ వస్తుంది, కంగ్రాట్స్. 583 బీసీబీ ప్రైవేట్ స్కూలు ఛాన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయండి, 100%, కంగ్రాట్స్. 559 ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయండి, కంగ్రాట్స్. ఓకే థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా మిగతా ఇంతకుముందు మనం చెప్పినటువంటివేను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనండి. టెన్త్ క్లాస్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో చేసి ఉన్నాము, అది కూడా చూడండి. ఇక్కడ కూడా చాలా నీట్గా ఇచ్చారు, వెరీ గుడ్. మన వాట్సాప్ గ్రూప్లో మరి డౌట్స్ అయితే ఇంకా ఏమి పెట్టలేదు. ఓకే ఇదొకసారి చూసుకోండి, ఒక ఐడియా వస్తుందన్నమాట ఇంటర్మీడియట్. సేమ్ ఇదే ఫ్లో చార్ట్స్ మనం ఆల్రెడీ ఒక 1 మంత్ బ్యాక్ వీడియో కూడా చేస్తున్నాం వీటి మీద, ఒకసారి గమనించండి. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే 10,000 చేరువలో ఉంది మన ఛానల్. ఒక ఐడెంటిటీ హ్యాపీనెస్ అనేటువంటిది ఉంటుందండి ఛానల్ ఇంక్రీజ్ అయ్యకుంది, మీకు కూడా మన ఛానల్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఒకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. జేఈ మెయిన్స్ కూడా మరి మీ యొక్క కొలీగ్స్ ఎవరైనా ఉంటే, మీ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే ఎలా రాశారనేది కూడా మన గ్రూప్లో పంచుకోండి, తప్పైతే ఏమి లేదు. ఓకేనా, ఎందుకంటే వాటి మీద మనకు అవగాహన అనేటువంటిది ఉండటం అనేటువంటిది మంచిది. ఓకే వెరీ గుడ్, ఎవరు డౌట్స్ కూడా ఏమి అంత చెప్పట్లేదు. ఓకే థ్యాంక్ యూ అండి.